లడక్ దగ్గర సరిహద్దులో భారత్ చైనాల మధ్య సంఘర్షణ ఇరువైపులా సైనికులు మృతి చెందడం సంఖ్య ఎంత అన్న దాని మీద భిన్న అభిప్రాయాలు లేకపోతే కథనాలు ఉండొచ్చు కానీ నష్టం జరిగింది ప్రాణ నష్టం అని చెప్తున్నారు ఇటువంటి అప్పుడు చర్చల ద్వారా దీన్ని పరిష్కరించుకోవాలి సంప్రదింపులే మార్గం అని రెండు దేశాలు కూడా గట్టిగా చెప్తున్నాయి చాలా ఉన్నత స్థాయిలో కూడా చర్చలు జరిగాయి ఇప్పుడు ఒక రౌండ్ చర్చలు ముగిశాయి కూడా పైగా ఈ మూడు రోజుల్లో కొత్తగా ఇది పెరుగుదల లేదు ఎస్కలేషన్ లేదు డిఎస్కలేషన్ డిసెంగేజ్మెంట్ తప్ప అయినప్పటికీ కూడా ప్రధానమంత్రి మా దేశం మీదకి వస్తే ఊరుకోము మేము ఏ దేశం మీదకి పోము ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అది ఏ దేశమైనా సహజంగా చేసే మా చెప్పే మాటే అలాగే తెలంగాణలో మృతి చెందిన కల్నల్ సంతోష్ కుమార్కు కూడా ప్రజలందరూ కలిసి అశ్రుతర్పంతో అశ్రుధారలతో వీడ్కోలు పలికారు మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకూడదు రెండు దేశాలు సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని అందరూ కోరుతున్నారు ప్రభుత్వం కూడా ఒక అఖిల పక్ష సమావేశం వేసింది ఈరోజు సాయంత్రం అది ఏం మాట్లాడతారు అంటే దాదాపు ఇదే పునరుద్ఘాటిస్తారు అదే సమయంలో ఒక అంగుళం కూడా వదులుకోము దేన్ని సహించమని ఏ దేశమైనా కూడా చెప్తుంది ఇలాంటి సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎందుకంత తీవ్రాతి తీవ్రమైన ట్వీట్లు చేస్తున్నారు ఈ ప్రభుత్వం విఫలం అయిపోయింది అసలు చంపడం ఏంటి ఇలాంటివన్నీ కూడా ఎందుకు మాట్లాడుతున్నారు ఎవరు ప్రతిపక్షంలో ఉంటే కాంగ్రెస్ ఉన్నా వైస్ బీజేపీ ఉన్నా అవతల వాళ్ళ మీద నిందలు ఆరోపణలు చేయటమే తప్ప పరిష్కారానికి ఉపశమనానికి దోహదం చేయాల్సినటువంటి బాధ్యత లేదన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న దేశాల మధ్య యుద్ధాలు వాటిలో జయాపజయాలను తర్వాత దాని ప్రాణ నష్టము కల్లోలం ఇది చాలా కీలకమైంది రాహుల్ గాంధీ వెంటబడి దీని మీద చేస్తూ ఉన్నారు అలాగే సరిహద్దులో వాళ్ళు ఎందుకు పంపించారు మన సైనికులకు ఎందుకు ఆయుధాలు లేవు అంటే దాని మీద విదేశాంగ మంత్రి జయశంకర్ ఇంకెవరో కూడా సమాధానం చెప్పారు ఆయుధాలు వాడరు సరిహద్దుల్లో దగ్గర సాధారణంగా మామూలుగానే పరిష్కారాన్ని ప్రయత్నిస్తారు అని చెప్పి అది రాహుల్ గాంధీకి కూడా తెలిసి ఉండాలి రెండోది గుణపాఠం చెప్పాలి వాళ్ళు చొచ్చుకొస్తుంటే మీరు నిద్రపోతున్నారా అంటే ఇది అఖిల పక్ష సమావేశంలో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే తీరుకు ఇది ఒక ఉదాహరణగా నిదర్శనంగా ఉండొచ్చు రాహుల్ గాంధీ తెలుసుకోవాల్సింది ఏంటంటే 1975లో ఎమర్జెన్సీ సమయంలో అది కూడా తిరుగులేని అధికారం ఉన్నప్పుడు ఇందిరాగాంధీయే చైనాతో సంప్రదింపులకు సత్సంబంధాలకు మొదటిసారి చొరవ తీసుకున్నారు 45 ఏళ్ల తర్వాత ఈ ఘటన జరిగిందని మనం చెప్తున్నామంటే 45 ఏళ్ల కిందట జరిగింది అప్పుడు ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ తీసుకున్న చొరవే మరి అటువంటి కుటుంబం నుంచి లేదా నేపథ్యం నుంచి పార్టీ నుంచి వచ్చిన రాహుల్ గాంధీ పదే పదే శాంతియుత పరిష్కారం కోసం కాకుండా మోదీ ప్రభుత్వం ఏదో విఫలమైపోయిందని మాట్లాడడం అంటే ఈ విషయంలో బీజేపీ ఆర్ఎస్ఎస్తో బీజేపీ కూడా అలా మాట్లాడలేదు బహిరంగంగా ఆర్ఎస్ఎస్తో లేకపోతే సంఘ పరివార అనుకూలమైన మీడియా కథనాలతో పోటీ పడుతున్నారు ఆయన ఇంతకంటే ఆయనకు ప్రజా సమస్యలు ఏం కనిపించలేదా అనే ఒక సందేహం కలుగుతుంది తప్పకుండా దేశ భద్రత సరిహద్దులను కాపాడుకోవడం సార్వభౌమత్వం ఇవన్నీ గొప్పవే అవసరమే కానీ శాంతిని కాపాడుకోవడం అంతకంటే చాలా ముఖ్యం కదా ఎందుకంటే అందరికీ నష్టం వస్తుంది ఇప్పుడు విపీ మాలిక్ అని గతంలో కార్గిల్ అప్పుడు సైనిక దళాల ప్రధానాధికారిగా ఉన్నారు ఆయన మాలిక్ చెప్తూ ఉన్నారు కార్గిల్కు దీనికి ఏం పోలిక లేదు ఇప్పుడు జరిగింది అంత పెద్దది కాదు అని అలాగే ఇరువైపులో కూడా కొంత దూకుడు ఉంది అని కూడా భారత సైనిక అధికారి కూడా చెప్తూ ఉన్నారు ఇది 7 వారాలు జరిగిన తర్వాత కానీ ప్రధాని మాట్లాడలేదు అఖిల పక్షం కూడా వివరించడానికి నివేదించడానికి తప్ప ఏదో యుద్ధానికి పిలిపివ్వడానికి కాదనేది కూడా స్పష్టంగా తెలుసు ఇలాంటప్పుడు రాహుల్ గాంధీ సంయమనం పాటించకుండా అంతర్జాతీయ విషయాల్లో ఇలా మాట్లాడడం అన్నది ఒకటేమో అపరిపక్వతను రెండవదేమో ఒక విధమైన ఆతృతను సూచిస్తుంది ఏదో ఒక విధంగా దేశ ప్రజలను ఆకట్టుకోవాలి ఇలా మాట్లాడితే కొంచెం నచ్చవచ్చు అని దేశభక్తి దేశ రక్షణ ఎవరైనా కోరుకుంటారు కానీ అదే సమయంలో శాంతిని కూడా అందరూ కోరుకోవాలి కదా భారత్ చైనాలో కోరుకుంటున్నాయి కాబట్టే సంప్రదింపులు జరుపుతున్నాయి మరి రాహుల్ గాంధీ ఇప్పటికైనా ఇట్లాంటివి ఆపుతాడా బీజేపీ వైపు నుంచి చూస్తే రాజకీయంగా కంటే ఇతర వాళ్ళ పరివారం వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నారు అందులో భాగంగా ఇప్పుడు బాయ్కాట్ చైనా గూడ్స్ చైనా సరుకులు బహిష్కరించారని చాలా చెప్తున్నారు గతంలో కూడా చెప్పా
చైనా సరుకులు ఎందుకు కొంటున్నారంటే చౌకగా వస్తాయి కాబట్టి, పేదవాడి స్థాయిలో అందుబాటులో ఉంటాయి కాబట్టి కొంటున్నారు. అవేమి ఎవరి కోసం, వాళ్ళ మీద మెహర్బానీ కోసం భారతీయులు ఏం కొంటలేదు. పెద్ద దేశం కాబట్టి మార్కెట్ ఉంది. అలాగే ఊరూరే చైనీస్ ఫుడ్ రెస్టారెంట్స్ ఉంటాయి, దానికి ఏం చేస్తారు? ఉదాహరణకు మంచూరియా మనం తినకుండా ఉంటామా? చాలామంది. కాబట్టి అదేదో సాయుధ ఘర్షణ లేకపోతే అట్లాంటి విషయాలను ప్రజల దైనందిన జీవితాలతో ముడిపడినటువంటి సరుకుల కొనుగోళ్లను చేయకూడదు. భారత చిన్న వ్యాపారుల సమాఖ్య వీటిని బహిష్కరించాలని పిలిపించింది, కానీ అమలు జరగదు. 500 సరుకులకు సంబంధించిన 3000 ప్రోడక్ట్స్ చైనా ఇండియాలో ఉన్నాయి. వీటి విలువ, ఈ వ్యాపారం దాదాపు 7000 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్తున్నారు. ఇందులో 7000 కోట్ల రూపాయలు ఇందులో అసలు ఈ సమాఖ్య పిలిపించిన సరుకుల విలువ 13 వందల కోట్ల రూపాయలు మాత్రమే ఉందంటే 7000లో 5వ వంతు మాత్రమే. ఇది కూడా అన్ని చోట్ల జరుగుతుంది అని మనం ఏమి చెప్పలేము, ఎందుకంటే ప్రజలకు అవసరమైన వాళ్ళు ఎలా ఆపేస్తారు? చైనీస్ ఫుడ్ ఆపేయటం ఇందులో లేదు కదా. చైనీస్ ఫుడ్ మనం ఆపలేము, భారత్ ఫుడ్ వాళ్ళు ఆపలేరు. కాబట్టి శాంతియుత పరిష్కారం అన్నదే ఇక్కడ ఏకైక మార్గం. అఖిలపక్షం కూడా ఇంచుమించు అలాగే చెప్తుంది, అంటే మనము లొంగకూడదు, వాళ్ళ మీదకి మనం పోకూడదు అనే మాటే వాళ్ళు చెప్తారు. ఆత్మాభిమానం అన్న ఏ దేశమైనా అదే చెప్తుంది.